హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. నటీనటులలో చాలా వరకు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెప్తుంటారు, కానీ బుల్లితెర నటి రోహిణి మాత్రం పోలీస్ కాబోయి యాక్టర్ అయిందట. బుల్లితెరపై కామెడీ క్వీన్ అనిపించుకున్న రోహిణి సీమయాసలో మంచి కామెడీ చేయగలదు. బీబీనగర్ బిజిలీలా పాన్ వేసుకొని మాస్ క్యారెక్టర్తో మెప్పించగలదు. సాధారణ అమ్మాయి క్యారెక్టర్లో కంటతడి పెట్టించగలదు నటి రోహిణి. ఈమె ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్గా ఉంది. మరి రోహిణి ఇండస్ట్రీకి ఎలా వచ్చింది, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. రోహిణి కుటుంబం విశాఖపట్నంలోని ముషిడిపల్లిలో ఉంటుంది. రోహిణి అమ్మ పేరు గోవిందమ్మ, ఆమె గృహిణి. నాన్న సింహాద్రి, ప్రైవేటు ఉద్యోగి. రోహిణికి ఒక అక్క కూడా ఉంది, పేరు అనురాధ. అయితే రోహిణి పేరెంట్స్ది దేవనగరి పల్లె వద్ద ఉన్న నాగయ్యపేట. రోహిణి బాల్యమంతా నాగయ్యపేటలోనే గడిచింది. చిన్నప్పటి నుంచి రోహిణికి పోలీసు కావాలని ఉండేదట. దీంతో వాళ్ళ నాన్న కూడా రోహిణిని పోలీస్ చేయాలనుకున్నాడట. ఈ అక్క చెల్లెలిద్దరూ యలమంచిలి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. అయితే అక్కడ స్కూల్ పుస్తకాల దగ్గర నుంచి అవసరమైన వస్తువులన్నీ ఉచితంగా ఇచ్చేవారట. అలాంటి స్కూల్లో చదువుకున్న రోహిణి స్పోర్ట్స్లో ఎప్పుడు ముందుండేదట. షటిల్, వాలీబాల్, టెన్నిస్ ఎక్కువగా ఆడేదట. అయితే చదువులో మాత్రం కొంచెం స్లోగా ఉండేది. శ్రీకాకుళంలో డిప్లొమా చదివిన రోహిణి విజయవాడలో ఇంజనీరింగ్ చదివింది. ఇంజనీరింగ్ పూర్తవగానే క్యాంపస్ సెలెక్షన్స్లో జాబ్ వచ్చింది. అయితే ఆ జాబ్లో జాయిన్ అవ్వడానికి ఇంకా 2 నెలల టైం ఉండటంతో ఖాళీగా ఉండటం ఎందుకని వెంటనే రోహిణి హైదరాబాద్కు వచ్చేసింది. రామంతపూర్లో ఫ్రీ కోచింగ్ సెంటర్లో చేరింది. రోహిణి చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్, దీంతో స్కూల్ నుంచి ఫ్రెండ్స్కి జోక్స్ చెప్తూ నవ్విస్తూ ఉండేదట. అయితే ఇలాగే ఇన్స్టిట్యూట్లో లంచ్ బ్రేక్లో జోక్ చెప్తుంటే ఒకసారి చూశారు, ఏమా నటనంటే ఇష్టమా అని అడిగారట. అక్కడ మొహమాటానికి పోయిన రోహిణి, నాకు ఇంట్రెస్ట్ లేదండి, కానీ మా అక్కకు బాగా ఇంట్రెస్ట్ అని చెప్పింది. దాంతో ఆయన దూరదర్శన్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని తీసుకెళ్లి పరిచయం చేశారు. అలా ఆయన ద్వారా దూరదర్శన్ షోలో తెలుగుంటి అమ్మాయి షోకి వెళ్ళి అక్కడ రచ్చరచ్చ చేశారు ఇద్దరు అక్క చెల్లెలు. అది చూసిన దూరదర్శన్ వాళ్ళు యాంకరింగ్ చేయమని అడగగా కొన్ని రోజులు యాంకరింగ్ కూడా చేశారు. అప్పటికే కోచింగ్ పూర్తయింది. దాంతో సరూర్ నగర్ నుంచి రామంతపూర్కి రావడానికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని యాంకరింగ్ చేయడం మానేశారు. దాని తర్వాత నటనపై ఆసక్తి పెంచుకున్న రోహిణి మూవీస్లో ట్రై చేస్తుంది. వర్కౌట్ అయ్యేలా లేదని ఆశ చంపుకొని బుల్లితెర వైపు అడుగులు వేస్తుంది. అయితే ఆడిషన్స్కి ఫోటోలు పంపగా అలా కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ఆడిషన్స్కి రమ్మని కాల్ వచ్చింది. అక్కడ ఆమె ఇచ్చిన ఆడిషన్లో ఓకే అవ్వడంతో అలా రోహిణి కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్లో మొదటిసారి నటించింది. ఈ సీరియల్ తన క్యారెక్టర్కి రాయలసీమ యాసను పెట్టారు. ఈ యాసలో రోహిణి గొంతు గంభీరంగా ఉండటం, ఆమె కామెడీ టైమింగ్ నచ్చడంతో అన్ని కామెడీ సీన్స్ రాస్తూ పోయాడు డైరెక్టర్. ఆ కామెడీ సీన్ సీరియల్కే హైలైట్గా నిలిచాయి. సీరియల్లో రోహిణి చెప్పే మావ అనే డైలాగ్ చాలా పాపులర్ అయింది. ఈ సీరియల్లో తన నటనకు గాను జీ తెలుగు ఇచ్చిన గోల్డెన్ అవార్డును కూడా అందుకుంది. అయితే కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ చేస్తుండగానే రోహిణికి చాలా అవకాశాలు తలుపుతట్టాయి. కానీ ఈ సీరియల్ పూర్తయ్యే వరకు ఏదైనా సీరియల్ చేయనని అనుకుందట రోహిణి. తాను అనుకున్నట్లే ఈ సీరియల్ పూర్తవ్వడంతోనే మా టీవీ వాళ్ళు చేస్తున్న శ్రీనివాస కళ్యాణం సీరియల్లో నటించే అవకాశం వచ్చింది. అప్పటి వరకు కామెడీ క్యారెక్టర్ చేసిన రోహిణి ఈ సీరియల్ ద్వారా ఆమెలో ఉన్న మరో నటిని బయటకు తెచ్చింది. శ్రీనివాస కళ్యాణంలో ఆమె చేసిన నటనతో రోహిణికి నటించడమే కాదు ఏడిపించడం కూడా వచ్చు అని నిరూపించుకుంది. ఆ తర్వాత ఆడవారి మాటలకే అర్థాలు వేరులే సీరియల్లో బిజిలీ క్యారెక్టర్ చేస్తుంది. ఇది ఫుల్ మాస్ క్యారెక్టర్, ఎప్పుడూ నములుతూ ఉండాలి. ఇలా రోహిణి కెరియర్ పీక్ లో ఉన్న టైంలో విధి ఆడుకుంది. 2016 పుష్కరాల సమయంలో రోహిణి కారు ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే మార్గంలో ఆమె ప్రయాణిస్తున్న కారును లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా ప్రమాదంలో రోహిణి రెడ్డి కాలుకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఆమెతో పాటు కారు డ్రైవర్ ఉషప్ప గౌడ్, అసిస్టెంట్ చంటి కూడా తీవ్రంగా గాయపడ్డారు. రోహిణి కాలుకి బలమైన గాయం కావడంతో రెస్ట్ అవసరమని డాక్టర్లు సూచించారు. దీంతో 1 సంవత్సరం పాటు రోహిణి నటనకు బ్రేక్ ఇచ్చింది. ఆమె కోలుకున్న తర్వాత మా టాకీస్ జబర్దస్త్లో చమక్ చంద్ర స్కిట్లలో చేస్తుంది. అక్కడ ఇబ్బందిగా ఫీల్ అయిన రోహిణి జబర్దస్త్లో మానేసింది. అనంతరం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మసక్కలి, గోపికమ్మ, నలనయ్య సినిమాలో నటించింది. అయితే రోహిణికి ఒక డ్రీమ్ కూడా ఉంది, లేడీ స్టార్ కమెడియన్ కోవై సరళ అంతటి పేరు తెచ్చుకోవాలని. ఆమెలా సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్లలో కామెడీ చేయాలని ఉంది. ప్రస్తుతం రోహిణి సీజన్ 3లో కంటెస్టెంట్గా ఉంది. రోహిణి బిగ్ బాస్లో తమ ఆటను కనబరిచి ప్రేక్షకులకు దగ్గరయ్యి ఇంకా ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందా. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.